హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తహరాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నైంటీస్ కిట్ ఫేవరెట్ ఫుడ్ అలాగే నా చిన్నప్పటి ఫేవరెట్ ఫుడ్ని షేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే ప్యాలాల ముద్దలను పిలిచేవారు కొన్ని చోట్ల పొరుగుల ముద్దలు మరమరాల లడ్డు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఎలా పిలిచినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ హెల్దీ లడ్డుని ఎలా చేయాలో చూసేయండి చిన్నప్పుడు అయితే వన్ రూపీకి ఫోర్ వచ్చేవి ఇప్పుడు వన్ రూపీకి వన్ అనుకుంటాం సో ఈ లడ్డూ కోసం క్రిస్పీగా ఉండే మరమరాలను తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రెండు గిన్నెల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం బ్రౌన్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని అర గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను టీ గ్లాస్ అయితే వన్ టీ గ్లాస్ అయితే సరిపోతుంది తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇలా పాకం వచ్చే వరకు కూడా బాయిల్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా పా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇందులో పాకాన్ని వేసినప్పుడు చేత్తో మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు సైడ్లోకి తీసేసుకొని వేడిగా ఉన్న పాకంలో మరమరాలను యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి సో దీనికి కొలతలు ఏమీ అవసరం లేదండి పాకానికి తగ్గట్టుగా మరమరాలు యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవడమే ఇలా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకొని ఉండల్లాగా చుట్టుకోవడమే అంతా కూడా ఈక్వల్గా కలుపుకోవాలి అప్పుడే మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా ఉంటాయి సో చూసారా ఎంతో పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాను సర్వ్ చేస్తున్నాను చూడండి సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా ప్యాన్కి మొత్తం కూడా అంటుకొని ఉంటుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే ఈజీగా క్లీన్ అవుతుంది సో లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెలైకన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ లడ్డూలు ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ నిల్వ ఉంచుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి